బ్రేకింగ్ న్యూస్. వికారాబాద్ కలెక్టర్ దాడి ఘటనలో 15 మందిపై కేసు నమోదు చేసినట్లుగా ఐజీ సత్యనారాయణ తెలిపారు. దాడికి పాల్పడ్డవారు ఎవరైనా సరే వదిలిపెట్టబోమని ఐజీ తెలిపారు. నిందితుల మొబైల్ ఫోన్ల ఆధారంగా మరిన్ని డీటెయిల్స్ ను సేకరిస్తామని అన్నారు. దాడి వెనుక ఎవరు ఉన్నారు, ఎవరు ప్రేరేపించారు అనే దానిపై కూడా ఆరా తీస్తున్నామని అన్నారు. బయట నుంచి వచ్చిన వారు కూడా దాడిలో పాల్గొన్నారని అన్నారు. అయినా ఎవరిని వదిలిపెట్టమని అందరినీ కూడా గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదనపు కలెక్టర్, కడా చైర్మన్, డిఎస్పీల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని అన్నారు. 3 ప్రత్యేక అధికారులతో ఘటనపై విచారణ చేపట్టామని అన్నారు. ఫార్మా పరిశ్రమ ఏర్పాటు కోసం ప్రజా అభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ అధికారులపై దాడి జరిగింది. రాళ్లు కర్రలతో దాడికి పాల్పడ్డారు. బీఆర్ఎస్ కుట్రలో భాగంగానే అధికారులపై దాడులు జరిగాయని కాంగ్రెస్ లీడర్స్ ఆరోపిస్తున్నారు. కలెక్టర్ గారు దిగి వాళ్ళ దగ్గరికి వెళ్తున్న సమయంలోనే, టెంట్ దగ్గరికి వెళ్తున్న సమయంలోనే ముందు స్లోగన్స్ ఇచ్చారు. కలెక్టర్ గారు వారికి నచ్చ చెప్పి మేము ప్రజాభిప్రాయాల సేకరణ కోసం వచ్చాము, దీని మీద మీ అభిప్రాయాలు చెప్పవచ్చు, మీరు దాన్ని మేము రికార్డ్ చేసుకుంటాం అని చెప్తున్నంత సమయంలోనే కొంతమంది అక్కడ ఫార్మర్స్ వీళ్ళందరూ కూడా మంచిగానే మాట్లాడుతున్నారు, కొంతమంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. బట్ ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ను మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్ చెప్పండి, అక్కడ దాడి జరిగిన విజువల్స్ కూడా మనం స్క్రీన్ మీద అయితే చూస్తున్నాము, అయితే అప్డేట్స్ ఏంటి, అక్కడ పోలీసులు ఏమంటున్నారు? సర్తాజ్, నిన్న ఏదైతే దుద్యాల మండలం, ఏదైతే లగచర్ల దగ్గర జరిగినటువంటి ఇష్యూ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఫార్మా కంపెనీ భూసేకరణ కోసం వెళ్ళినటువంటి కలెక్టరు, అదేవిధంగా కొంతమంది రెవెన్యూ అధికారులు కావచ్చు, డిఎస్పీ మీద కూడా ఆ లగచర్ల గ్రామస్తులు అయితే పూర్తి స్థాయిలో అక్కడ రాళ్లతో కర్రలతో దాడికి పాల్పడినటువంటి ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైతే ఈ విషయం జరిగిందో అక్కడ దాదాపు ఫార్మా కంపెనీ పేరుతో ప్రజల రైతుల నుంచి కావచ్చు, ఒకవైపు ప్రభుత్వం నుంచి కూడా భూసేకరణ కోసం, ప్రజాభిప్రాయ సేకరణ కోసం కలెక్టర్ రైతులతో కలవడానికి వెళ్ళాడు, వాళ్ళతో వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకోవడానికి వెళ్ళాడు. కానీ వాళ్ళు పెట్టుకున్నటువంటి గ్రామ సభలో కాకుండా గ్రామానికి వచ్చి మాట్లాడితే బాగుంటుందని చెప్పి గ్రామానికి సంబంధించినటువంటి ఒక యువకుడు, కొంతమంది వారు చెప్పడంతో సరే ఇది గ్రామానికి సంబంధించిన అంశం కాబట్టి ఖచ్చితంగా అక్కడికే వెళ్ళాలని చెప్పి కలెక్టర్కి అక్కడికి వెళ్ళాడు. కానీ అక్కడ ఊహించని పరిణామంతో అధికారులంతా కూడా ఒక్కసారిగా నివ్వెరపోయినటువంటి పరిస్థితి, దాంట్లో ఉన్నటువంటి చాలామంది ఉన్నట్టుండి ఒకేసారి కలెక్టర్ పైకి దాడికి దిగడంతో కలెక్టర్ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో సిబ్బంది అంతా కూడా దాన్ని తప్పించుకునే ప్రయత్నం అయితే చేశారు. ఒకవైపు కలెక్టర్ను కాపాడుతూనే మరోవైపు ఏదైతే కడా ఉన్నతాధికారిగా ఉన్నటువంటి అధికారి కావచ్చు, మరోవైపు డిఎస్పీ శ్రీనివాసరెడ్డిపై కూడా కర్రలతో రాళ్లతో కూడా దాడి చేశారు. మొత్తంగా అక్కడ నుంచి కలెక్టర్ను సేఫ్ సైడ్గా అయితే అక్కడ నుంచి తీసుకెళ్ళగలిగారు. కానీ మిగతా వారిపైన పూర్తి స్థాయిలో దాడి చేయడంతో వాళ్ళకి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించి ఐజీ సత్యనారాయణ కూడా ఇక్కడ ఇప్పటికే ప్రెస్ మీట్ వికారాబాద్ జిల్లాలో పెట్టడం జరిగింది. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగింది అంటూ కూడా ఐజీ సత్యనారాయణ శంకర్ ఇటు చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రమేయం కూడా ఉంది, బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రమేయం ఉంది, వెనక నుండి వీళ్ళే నడిపించారు, అక్కడ ఉన్న వాళ్ళని రెచ్చగొట్టారు అనే ఒక ఆరోపణ కూడా వినిపిస్తోంది. సో ఈ దీంట్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయి అనుకోవచ్చు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఎస్ సర్తాజ్, ఈ ఘటన జరిగిన వెంబడే కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలంతా కూడా దీని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దీనికి క్లియర్ కట్గా వాళ్ళు ఒకటే ఆరోపిస్తున్నారు, దీంట్లో ఈ ఘటనలో పూర్తిగా అధికారులపైన దాడి చేసిన వారిలో మొత్తంగా బీఆర్ఎస్ నాయకులే ఉన్నారు, బీఆర్ఎస్ కావాలనే కుట్ర చూస్తుంది, కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధిని ఓర్వలేకనే ఇదంతా చేస్తున్నారని చెప్పి కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఖచ్చితంగా నిజాలు నిగ్గు తెలుస్తారు, గవర్నమెంట్ చట్టం ఖచ్చితంగా తన పని తను చేస్తుంది. ఎవరైతే ఈ యొక్క దాడికి పాల్పడ్డారో వారంతా కూడా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నేతలే అని చెప్తున్నారు. ఎందుకంటే దాడిలో పాల్పడ్డ ఒక వ్యక్తి కేటీఆర్తో దిగినటువంటి ఫోటో కావచ్చు, బీఆర్ఎస్ కండువా కప్పుకున్నటువంటి ఫోటో కూడా వైరల్గా మారిన సందర్భంలో ఇప్పటికే 15 మంది మీద కేసులు నమోదు చేశాం. అసలు ఇది బయటి నుంచి వచ్చిన వారు కూడా కొందరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ప్రాథమిక సమాచారంలో తెలియదని చెప్పి కూడా ఐజీ సత్యనారాయణ చెప్తున్నాడు. ఏదేమైనప్పటికీ ఈరోజైతే అక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ దాడిలో గాయపడ్డటువంటి డిఎస్పీని కావచ్చు,
మరోవైపు వేరే అధికారులను కూడా పూర్తి స్థాయిలో దగ్గర నుండి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. మొత్తంగా అధికారులపై దాడి చేస్తే ఊరుకునేది లేదని చెప్పి కూడా ఒక ఐజీ మాత్రం పూర్తిగా స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే అక్కడ కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ నేతలే కొంతమంది ఆకతాయిలతో ఈ విధంగా దాడి చేపించారు. మరోవైపు జిల్లా కలెక్టర్ కూడా ఒకటే చెప్పాడు, ఎందుకంటే అక్కడ రైతులు తనపై దాడి చేయలేదు, కొంతమంది ఆకతాయిలే ఇదంతా కావాలని చేశారు, అక్కడ కొంతమంది ఇది ప్లాన్గా జరిగిందంటూ కూడా నిన్న ప్రెస్ ముందు చెప్పడం ఇది ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ శంకర్.